हेलो अंदर की वेलकम टू माय चैनल डैड्स गर्ल विनी मी ना चैनल ने फर्स्ट टाइम చూస్తున్నట్లయితే వెంటనే ना चैनल ने सब्सक्राइब చేసుకోండి అండ్ మీరు నాకు ఏమన్నా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే గనక ఇలాంటి వీడియోస్ చేయండి అని మీకు గనక సజెషన్స్ ఇవ్వాలి అనిపిస్తే నా ఇన్స్టాగ్రామ్ లో నాకు ఫాలో అవ్వండి అండ్ ఇన్స్టాగ్రామ్ లో మీరు మెసేజ్ చేయండి సో దట్ నేను ఖచ్చితంగా మెసేజెస్ అన్ని చూసుకుంటాను అండ్ అలాంటి టాపిక్స్ మీద నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను అండ్ ఇవాల నేను ఇవాల సమాజంలో ఇప్పుడు చాలా జరుగుతున్నది ఏంటంటే సూసైడ్స్ అంటే కొంతమంది కారణం లేకుండా చనిపోతున్నారు కొంతమంది చాలా సిల్లీ రీజన్స్ తో చనిపోతున్నారు అండ్ ఇంటర్ నుంచి పిల్లలు ఇంటర్ పిల్లలు స్కూల్ పిల్లలు పెద్ద చిన్న తేడా లేకుండా ఇట్లా చిన్న చిన్న వాటికి కుంగిపోయి చనిపోవడం ఇంటర్ ఫెయిల్ అయితే చనిపోవడం మనం మీకు తెలిసినట్లయితే రిజల్ట్స్ వచ్చాయి అండ్ దాంట్లో రిజల్ట్స్ ఫెయిల్ అయిపోయారు అనగానే ఇంక వెంటనే సూసైడ్ చేసుకొని చనిపోవడం అసలు సొల్యూషనే కాదు ఇది అసలు లైఫ్ని ఎండ్ చేసుకోవాల్సిన రైట్ ఎవరికి లేదు సో ఇట్లాంటివి బోల్డ్ అంతమంది లవ్ ఫెయిల్యూర్ అయితే సూసైడ్ చేసుకోవడం అండ్ బాగా డిప్రెషన్ ఏం చేయాలి ఫ్యూచర్లో రేపు ఏమీ ఆలోచన రాకపోతే సూసైడ్ చేసుకోవడము అండ్ చదువు రాకపోతే సూసైడ్ చేసుకోవడము డిప్రెషన్కి వెళ్తే సూసైడ్ చేసుకోవడము ఇవన్నీ చాలా 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 జరుగుతున్న మోస్ట్ కామన్ ఇష్యూస్ అన్నమాట ఇవి సొసైటీలో అండ్ అటన్నిటిని ఆపేసేయాలి అని చెప్పే అంత పెద్దదాన్ని అయితే కాదు నేను బట్ ఎలా ఎదుర్కోవాలి అండ్ ఎలాంటి విషయాలను చూసి మనం మోటివేట్ అవ్వాలి ఇన్స్పైర్ అవ్వాలి అనేది నా కాన్సెప్ట్ అన్నమాట సో మనం మీరు చూస్తున్నట్లయితే అన్ని కాళ్ళు చేతులు అన్నీ బాగానే ఉంటాయి మనకి అన్ని ఏదైనా చేసుకోగల కెపాసిటీ మనకు ఉంది కాకపోతే లవ్ ఫెయిల్యూర్ అని ఇట్లా సూసైడ్ చేసుకోవడము స్టూడెంట్స్ సూసైడ్ చేసుకోవడం ఇదంతా కాదు మనం గనక కొంతమందిని చూస్తున్నట్లయితే అరే వాళ్ళు ఎలా అసలు ఎట్లా వాళ్ళే అంత బతకంగా లేంటి మనకేంటి మనకు అన్నీ బాగానే ఉన్నాయి చేతులు బాగా సమాజంలో బాగా ధైర్యంగా వెళ్ళగలము ఇవన్నీ బాగానే ఉన్నాయి మనం ఎందుకు చేసుకోవాలి సూసైడ్ ఆలోచించి కనుక ఇట్లాంటి కొన్ని కొన్ని ఇన్స్పైరింగ్ స్టోరీస్ అని మీరు కనుక చదివినట్లయితే సో మనకి ఒక హోప్ అనేది ఎవ్రీబడీస్ లైఫ్లో ఒక హోప్ అనేది స్టార్ట్ అవుతుంది సో లేట్ చేయకుండా అసలు ఇన్స్పైరింగ్ స్టోరీస్ ఇవాళ నేను ఇన్స్పైరింగ్ సోల్ అనే ఒక థీమ్తో నేను మీ ముందుకు వచ్చాను మీరు చూస్తున్నట్లయితే చపక్ ఆ మూవీ మీరు చూస్తున్నట్లయితే దీపికా పదుకొని చేయబోతుంది అది ఒక లక్ష్మీ అగర్వాల్ అనే ఒక యాసిడ్ దాడికి గురైన ఒక మహిళ ఒక పర్సన్ గురించి తీయబోతున్న సినిమా అది సో ఒక పర్సన్ మీద సినిమా తీస్తున్నారంటే ఆమె ఎంత బోల్డ్ అయి ఉండాలి ఎంత ఇన్స్పైరింగ్ అయి ఉండాలి సో ఆమె మీద సినిమా తీస్తున్నారంటే మనం తెలుసుకోవాల్సిన విషయమే ఆమె ఏంటో అసలు ఏం చేసింది అసలు యాసిడ్ అటాక్ ఎలా జరిగింది ఎలా ఫైట్ చేసింది సమాజంలో ఎలా మింగిల్ అయింది అనేది మనం తెలుసుకోవాలి సో యాసిడ్ అటాక్ బాధితులు బోల్డ్ అంతమంది ఉన్నారు అందరి గురించి అందరికీ తెలియకపోవచ్చు అండ్ ఇట్లా కొంతమంది ఇట్లా బయటకు ముందుకు వచ్చి స్ట్రగుల్ అయ్యి ఇన్స్పైరింగ్గా ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుకుంటారు అందరూ సో మనం కూడా ఒకరికి ఇన్స్పైరింగ్గా ఉండాలి కానీ అంతేగాని మనకు మనం కృంగిపోయి ఏది చేసుకోవద్దు సో లేట్ చేయకుండా అసలు లక్ష్మీ అగర్వాల్ సో ఆమె లైఫ్లో ఏమైంది అసలు ఎట్లా అనే చూద్దాము ఆమె 1990 ఢిల్లీలో పుట్టిందంట అందరిలాగానే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మిడిల్ క్లాస్లో ఏముంటాయి కొన్ని మిడిల్ క్లాస్ అనే కదా ఏదైనా సరే ఎవరికంటూ వాళ్ళకి సొంత ప్యాషన్ ఉంటుంది అది నేర్చుకోవాలి ఇది చేయాలని బట్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సహకరించకపోతే సెల్ఫ్గా వాళ్ళకి వాళ్ళే ఏదో ఒక జాబ్ చేసుకుంటూ పార్ట్ టైం చేసుకుంటూ వాళ్ళకి కావాల్సినవన్నీ చేసుకుంటారు మనం కనుక చాలామంది మోటివేషన్ స్టోరీస్ చాలామంది అబ్దుల్ కలాం అయితేనేమి చాలామంది ఇన్స్పైరింగ్ స్టోరీస్ చదివినప్పుడు వాళ్ళందరిలో కామన్గా మనకు కనిపించేది ఇదే వాళ్ళకి ఇష్టమైనవి చేసుకోవాలంటే ఏదో ఒక విధంగా కష్టపడి దాన్ని సాధించేవాళ్ళు సో వాళ్ళకి ఆ మైండ్ సెట్ ఉంది మనం ఇప్పుడు అట్లా కాదు మనం చేయలేమంటే దానికి ఒక రచ్చ గోల్ చేసేస్తాం ఇంట్లో సో తెలుసుకోండి వాళ్ళేంటి చేయలేకపోయినప్పటికీ ఏదో పార్ట్ టైం చేసుకొని వాళ్ళు కావాలనుకుని అచీవ్ చేసుకున్నారు సో టాపిక్లోకి వద్దాము ఈ అమ్మాయికి కూడా మ్యూజిక్ అంటే చాలా ఇష్టం అంట సో అలానే ఆమె మ్యూజిక్ నేర్చుకోవడం కోసం ఒక బుక్ స్టాల్లో ఈవినింగ్స్ పూట మార్నింగ్ కాలేజ్కి వెళ్తే ఈవినింగ్ పూట బుక్ స్టాల్స్లో అట్లా వర్క్ చేసుకొని సంపాదించుకొని మ్యూజిక్ అనేది నేర్చుకోవడం స్టార్ట్ చేసింది సో ఇలా రోజు మ్యూజిక్ క్లాస్కి వెళ్తూ వస్తూ ఉండగా ఒక పర్సన్ అందరి లైఫ్లో ఒక విలన్ ఉన్నట్టే మ్యాక్సిమం అట్లాగా ఆమె పర్సన్లో కూడా ఒక పర్సన్ చి ఆమె లైఫ్లో కూడా ఒక పర్సన్ అనే అతను 32 ఇయర్స్ ఉంటాయి ఆ పర్సన్కి ఈ అమ్మాయికి 15 ఇయర్స్ ఆ 32 ఇయర్స్ ఉన్న అతను రోజు నన్ను పెళ్లి చేసుకో అని చెప్పి ఆమెను బాగా టార్చర్ చేస్తున్నాడంట ఆమె ఏమనుకుంది ఇట్లానే కొన్ని రోజులు ఉన్నాక మానుకుంటాడులే అనేసి వదిలేసింది ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా అందరు చేస్తున్న తప్పు ఇదే
ఏదైనా మీరు ఎవరైనా నేర్పిస్తున్నారు, మీకు నచ్చట్లేదు, మీరు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారంటే చెప్పండి. ఎందుకంటే మొత్తం అవరాంది అయ్యి నాకు ఇన్వెస్టిగేషన్లో ఇట్లా అన్ని డేటా అన్నీ చూసుకుంటే ఒకడు ఏడిపించేవాడంట, ఒకళ్ళు వేధించి బాధ పెట్టేవాడంట అని పేరెంట్స్కి తెలిసినట్లయితే వాళ్ళ మానసిక వేదన ఎలా ఉండిద్ది అంటే వర్ణనాతీతం. బికాస్ మా దృష్టికి తెచ్చుంటే మేము ఏదో ఒకటి చేసేవాళ్ళం కదా, అందుకోసం ఈ ప్రాణం తీసుకోవాలా అనే బాధ వాళ్ళు ఎప్పటికైనా మిగిలిపోతుంది. అండ్ ఇప్పుడైనా సరే, ఎవరైనా సరే, మీకు ఎవరైనా ప్రసనించి ప్రాబ్లంగా ఉంది అంటే ఇన్ఫామ్ చేయండి పెద్దవాళ్ళకి, ఇంట్లో వాళ్ళకి, వాళ్ళు చూసుకుంటారు. అంతేగాని మన లైఫ్ ఎండ్ చేసుకోవడం అసలు విషయమే కాదు. అండ్ మన ప్రాణాల మీద తెచ్చుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. సో ఈమె ఏం చేసిందంటే మానేస్తాడులే అన్నట్టు వదిలేసిందంట. సో ఆయన ఏంటి, ఉండే కొద్దీ ఈమె మీద కోపం ఏం చేసుకుని రెస్పాండ్ అవ్వట్లేదు అనేసి అతనితో పాటు ఇద్దరిని తీసుకొచ్చి యాసిడ్ పోసేసాడు. ఇది చూస్తున్నట్లయితే వంటలు చేసేటప్పుడు 2-3 కొంచెం మన మీద ఆయిల్ పడితేనే తట్టుకోలేము, అట్లాంటిది ముఖం మీద యాసిడ్ పోసారు అంటే మాత్రం ఆ పెయిన్ నరకం. ఓకే, ఎట్లా కొట్లా ఆమె క్యూర్ అయ్యింది. క్యూర్ అంటే పూర్తిగా క్యూర్ అయిందని కాదు, దాని నుంచి బయటపడింది. ఆమె సమాజంలోకి మనలాగా వెళ్ళలేదు, వెళ్ళలేకపోయింది. మనలాగా ఫ్రెండ్స్ మీద చేతులు వేసుకొని అంత దగ్గరకు ఎవరు తీసుకోరు అని అందరూ అర్థం చేసుకోరు. అందరికంత పెద్ద మనసు ఉండదు అండ్ ఈ సమాజంలో అంతకంటే ఉండదు. సో అట్లాంటిగా అట్లాంటి సిచ్యువేషన్స్ని భరిస్తూ బయటికి వెళ్ళలేక అండ్ లోపల మానసిక వేదనకు గురవుతూ ఈ యాసిడ్ పోసిన వాళ్ళ సంకల్పం ఏంటంటే, వాళ్ళ మెయిన్ మోటో ఏంటంటే పక్కన వాళ్ళ లైఫ్ నాశనం చేయాలి, కెరియర్ నాశనం చేయాలి, నో చెప్పింది ఫేస్ పాడు చేయాలి, ఇంకొక పర్సన్కి అమ్మాయి అయితేనేమి ఇంకొక లైఫ్ అనేది ఆమెకు ఉండవద్దు అన్న ఇదితో యాసిడ్ అటాక్స్ అనేది జరుగుతాయి. వాళ్ళ యొక్క మెయిన్ మోటో అదే. సో వాళ్ళ యొక్క మోటోని ఈ అమ్మాయి యొక్క దృఢ సంకల్పంతో తిరగరాసిందనమాట. సో మీరు చూస్తున్నట్లయితే ఆమె ఏం చేసిందంటే, అందరూ ఈమె కాదు, ఇంతకంటే ముందు యాసిడ్ అటాక్స్ జరిగిన వాళ్ళు ఉన్నారు, సో వాళ్ళ దగ్గర అందరి దగ్గర సైన్స్ చేయించుకుంది, పిటిషన్స్ అన్నీ రాయించుకొని సైన్స్ తీసుకొని స్టాప్ యాసిడ్ సేల్స్ అనే ఒక థీమ్తో ఆమె అందరి దగ్గర సిగ్నేచర్స్ తీసుకొని యాసిడ్ అటాక్ జరిగిన వాళ్ళతో ఆమె కోర్టుకు వెళ్ళడం జరిగింది. సో తర్వాత ఏంటి, నో చేంజ్ అనమాట. యాసిడ్ సేల్స్లో పెద్ద చేంజ్ ఏం రాలేదు. వాటర్ బాటిల్ కొన్నంత ఈజీ కొంటున్నారు, మళ్ళీ మళ్ళీ రిపీట్ మోడ్లో జరుగుతున్నాయి యాసిడ్ అటాక్స్ అనేది. అప్పట్లో 2005లో జరిగిందంట ఈమెకి యాసిడ్ అటాక్, 15 ఇయర్స్ ఉన్నప్పుడు. సో స్టాప్ యాసిడ్ సేల్స్ అనే దాని మీద ఎటువంటి రెస్పాన్స్ లేకపోవడంతో స్టాప్ యాసిడ్ అటాక్స్ అనే ఇంకొక కాన్సెప్ట్తో ఆమె ర్యాలీలు అయితేనేమి, ధర్నాలు, రోడ్ల మీద కూర్చోని అసలు చాలా 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 ట్రై చేసింది. ఇవన్నీ ఒక పర్సన్ చేస్తున్నారంటే వాళ్ళకి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎంతో సపోర్ట్ ఉంటే కానీ ఎవరేం చేయలేరు. సో ఆమె కోసమైతేనేమి, జనాల కోసమైతేనేమి, షీ స్ట్రగుల్డ్ ఎలాట్ అనమాట. ఆ టైంలో వాళ్ళ ఫాదర్కి వాళ్ళ బ్రదర్కి హెల్త్ ఇష్యూస్ వచ్చేసి వాళ్ళు చనిపోవడం జరిగింది. సో ఇంకా మానసికంగా కురింగిపోయింది. ఆ టైంలో ఇంకా నా వల్ల కాదు అని అనుకుని ఉంటే ఇప్పుడు ఆమెకు అన్ని అవార్డ్స్ వచ్చాయి కదా, ఆమె సినిమా తీయాల్సిన అవసరం ఉండేదే కాదు. సో ఆమె ఏంటి, ఎంత ఎదుర్కొన్నప్పటికీ, ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసినప్పటికీ ఆమె నెక్స్ట్ స్టెప్ కోసమే చూసింది అయితే కానీ బ్యాక్ స్టెప్ వేయలేదు. ఫెయిల్యూర్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్ అనేది కొటేషన్సే కాదు, ఇవి నిజంగా లైఫ్లో జరిగినవే, ఊరికే ఏం చెప్పరు. సో 100 అడుగులు వేయాలంటే ముందు 1 అడుగుతో స్టార్ట్ చేయాలన్నట్టుగా ఈమె కూడా అంతే. డిప్రెషన్ వెళ్ళిపోయింది, డౌన్ఫాల్ అయితే వస్తుంది, కృంగిపోతుంది, యాసిడ్ అటాక్ జరిగింది, పేరెంట్స్, వాళ్ళ ఫాదర్ చనిపోయారు, ఒక సపోర్ట్ సిస్టమ్ లేరు, ఇంకా బ్యాక్ అయిపోవాల్సిన మనిషి ఇంకా బౌన్స్ బ్యాక్ అయిపోయి ముందుకెళ్ళిపోయింది. ఆమె చేస్తున్నప్పుడు ఆమె మనసును అర్థం చేసుకొని, అందం మ్యాటర్ కాదు ఇక్కడ, ఆమెకి ఫేస్ ఏమో కాలిపోయింది ఏమో కానీ కాన్ఫిడెన్స్ కాలిపోలేదు అండ్ ఆమె మంచి మనసు అంతకంటే కాలిపోలేదు. సో దాన్ని చూసి ఓకే, ఆమెకి సపోర్ట్గా ఉండాలి అని ఒక సోషల్ వర్కర్ ఒక ఆమెకి తోడుగా ఉండి లైఫ్లో బాగా హెల్ప్ చేశాడు అండ్ వాళ్ళు కలిసి ఉన్నారు, వాళ్ళకి ఒక బేబీ కూడా ఇప్పుడు. అండ్ ఇప్పుడు ఆమెకి ఏంటంటే బోల్డ్ అండ్ అవార్డ్స్, ఇంటర్నేషనల్ ఉమెన్ ఆఫ్ కరేజ్ అవార్డు వచ్చింది అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్, ఇంటర్నేషనల్ ఉమెన్ ఎంపవర్మెంట్ అవార్డు వచ్చింది, ఇట్లా బోల్డ్ అండ్ అవార్డ్స్ వచ్చినాయి. సో ఆమె బోల్డ్ అంత ఇన్స్పిరేషన్ యుఎస్లో అయితేనేమి, ఎక్కడైతేనేమి అసలు ర్యాంప్ షోస్ కానీ టెట్ టాక్స్ కానీ ఆమె యొక్క లైఫ్ అనేది చాలా ఇన్స్పైరింగ్గా, నేనే ఇలా ఉన్నాను, మీకేంటి, మీరు ఇంకా సాధించవచ్చు అనేది చాలా చెప్తుంది ఆమె. సో దట్ వాజ్ వెరీ 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 నైస్ టు హియర్ ఆల్ థింగ్స్. ఇంకొకటి ఏంటంటే, ఆమె యాసిడ్ అటాక్స్ జరిగిన వాళ్ళు బోర్చడం మంది ఉన్నారు, చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ భరోసాగా ఆమె హీరోయిన్ అనే ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేసిందంట. అక్కడ వర్క్ చేసే ప్రతి ఒక్క వర్కర్ కానీ సర్వర్ కానీ ఏదైతే అందరూ యాసిడ్ అటాక్కి గురైన వాళ్ళే. సో ఆమె లైఫ్ ఆమె చూసుకోలేదు, అందరికీ సపోర్ట్ సిస్టమ్గా ఉండాలనుకుంది అండ్ అందరిలో ఇన్స్పిరేషన్ అవ్వాలనుకుంది. సో యాసిడ్ అటాక్స్ జరిగిన వాళ్ళందరినీ ఒక చోటకు తెచ్చుకొని
అండ్ ఆమె రెస్టారెంట్ స్టార్ట్ చేసింది చాలా మంచి విషయం. సో ఇవన్నీ మనకి మూవీలో చూపించబోతున్నారు, ఇంకా డీటెయిల్గా తెలియబోతుంది మనకి. సో ఇట్లాగా అమ్మాయిలు అయితే ఏమి, అబ్బాయిలు అయితే ఏమి, ఏదైనా కొంచెం అప్సెట్ అయిపోయినప్పుడు అంతా అయిపోయిందని ఆలోచించకుండా నెక్స్ట్ ఏంటి, ఎట్లా మనం డీల్ చేయాలి, ఎలా వెళ్ళిపోవాలి అనేది చూసుకోవాలి, కానీ అంతా అయిపోయిందని చెప్పేసి కూరుకుపోయి లైఫ్ని ఎండ్ చేసుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. సో ఇప్పుడు వీళ్ళే కాదు, ఈమె ఒకటే కాదు, ఈమె కొంచెం ఇంకా ఎక్స్ట్రా ఇన్స్పైరింగ్గా ఉండి మనకు మూవీ తీయడం జరిగింది. అండ్ బోల్డ్ మంది యాసిడ్ అటాక్స్ జరిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకొక పర్సన్ గురించి చెప్పుకున్నట్లయితే ఎగ్జాంపుల్ లలితా బెన్ బాన్సీ అని ఒక ఆమె ఉంది. ఆమెకి 21 ఇయర్స్ ఉన్నప్పుడు ఆమె మీద యాసిడ్ అటాక్ జరిగింది. యాసిడ్ అంటే ఇట్లా బోసేసి వెళ్ళిపోవడం కాదు, ఆమెకి ఫుల్ బియర్ బాటిల్ నిండా యాసిడ్ తీసుకొచ్చి ఇట్లా నెత్తి మీద పోసారంట. ఊహించుకోండి, అసలు ఫుల్ బాటిల్ మొత్తం ఎంప్టీ చేసేసే అంత పగలేమున్నాయో. సో ఆమె యాసిడ్ పోసారు అట్లాగా. ఆమెకి కళ్ళు, ముక్కు, ఐబ్రోస్, ఫేస్, ఇయర్స్ అంతా ఇట్లా మెల్ట్ అయిపోయింది. ఏముంటుంది, క్యాండిల్ మెల్ట్ అయితే దానికి ఒక రూపం ఉండదు, అట్లాంటిది మనిషి మెల్ట్ అయిందంటే అర్థం చేసుకోవాల్సిన విషయమే. అండ్ ఆ పెయిన్ ఎంత ఉంటుందో మీ అందరికీ తెలుసు. అండ్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఎక్కడ కుంగిపోవద్దు, బౌన్స్ బ్యాక్ అయిపోవాలి. ఇట్లాగా ఆమెకి ఇలా జరిగినప్పుడు వాళ్ళకి కాంపెన్సేషన్ ఇట్లా గవర్నమెంట్ తరపు నుంచి ఛారిటీస్ ఇవన్నీ కరెక్ట్ ఎగ్జాక్ట్గా వాళ్ళకి తెలియదు అంటే ఇన్ఫర్మేషన్. వాళ్ళ డాడీ వాళ్ళు ఏంటంటే ఛారిటీ మీద డిపెండ్ అయితే ఒక 3 lakhs అని వాళ్ళ పొలాలు లోన్లు పెట్టుకొని అని ఉన్న డబ్బులు, అసలు డబ్బులు లేక హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళడానికి డబ్బులు లేకుండా అక్కడే ఉండిపోయిన పరిస్థితులు. అలాంటి పరిస్థితులు ఎవరికి అవసరం లేదు బేసిక్గా. సో ఎట్లాకొట్లా ఆమె బౌన్స్ బ్యాక్ అయిపోయి ఆమె కూడా ఒక మంచి లైఫ్ ఉంది. ఆమెను కూడా ఇంకొక పెళ్ళి, ఒక పర్సన్ పెళ్ళి చేసుకున్నాడు, ఇష్టపడి పెళ్ళి చేసుకున్నాడు అంటే హ్యుమానిటీ స్టిల్ ఎగ్జిస్ట్ అనేది మనం చూసుకుంటున్నాము. సో ఇట్లానే మనం ఏంటంటే ఇంకా మెయిన్ థీమ్ ఏంటంటే ఏదో హ్యాండిక్యాప్డ్ కానీ ఫిజికల్గా కొంచెం డిఫరెంట్గా ఉన్న పర్సన్ని దూరం పెట్టేయకుండా మనలానే ఉంచుకోండి అని, మీ చుట్టుపక్కల ఎవరైనా కొంచెం బాధల్లో ఉన్నారని చెప్పి మీ అవసరం కోసం మీ కన్నా కాల్ చేసినట్లయితే ఎప్పుడు వాళ్ళని ఇగ్నోర్ చేయొద్దు. బికాజ్ రేపు ఎలా ఉండబోతుందో తెలియదు, అందరి మైండ్ సెట్స్ ఒకలాగా ఉండవు. అండ్ ట్రై టు మోటివేట్, అందరికీ మోటివేట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇన్స్పైరింగ్ సోల్స్లో నేను ఇవాళ ఒక మంచి ది బెస్ట్ థీమే, మంచి మెసేజే కన్వే చేశాను అనుకుంటున్నాను. ఇట్లాంటి బోల్డ్ అని ఉన్నాయి అండ్ చాలా బుక్స్ మీరు అనుకోవచ్చు ఏంటి ఎప్పుడో జరిగినాయి ఇవన్నీ ఏంటి ఇప్పుడు చెప్తుంది అనుకోవద్దు. బికాస్ మోటివేషనల్ థింగ్స్, మోటివేషనల్ స్టోరీస్, ఇన్స్పైరింగ్ స్టోరీస్ మళ్ళీ 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 వినడంలో తప్పేం లేదు. ఇవాళ కాకపోతే ఇంకొకసారి విన్నప్పుడైనా నీకు కొంచెం ఏమైనా చేంజ్ అవుతావనేది అందరి ఉద్దేశం. అంతేగాని సంథింగ్ ఏదో చెప్పేసి అనాయ్ చేయాలనే అవసరం అంతకంటే లేదు. సో మీరు కూడా బుక్ రీడింగ్ అనేది, ఇన్స్పైరింగ్ స్టోరీస్ చాలామంది చదువుకోండి. మనం ఎంత పెద్ద పెద్ద వాళ్ళ స్టోరీస్ చదివినా కానీ అందరూ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళు కూడా డిప్రెషన్కి గురైన వాళ్ళే, వాళ్ళు కూడా చాలా లోగా ఉన్న వాళ్ళు అయినప్పటికీ వాళ్ళు బౌన్స్ బ్యాక్ అయిపోయి మంచి పొజిషన్లో ఉన్నారంటే వాళ్ళ విల్ పవర్, వాళ్ళ కాన్ఫిడెన్స్, వాళ్ళు ఏంటంటే సమాజానికి భయపడి దాక్కోలేదు, వాళ్ళ లైఫ్ని స్టార్ట్ చేశారు, మళ్ళీ రీస్టార్ట్ చేశారు. ది రీబోర్న్, రీబర్త్ అనేది వాళ్ళ లైఫ్లో ఉండడం జరిగింది. సో ఇట్లాంటి మంచి మంచి ఇన్స్పైరింగ్ని నేను షేర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాను. అండ్ ఐమ్ ఆల్వేస్ రెడీ టు షేర్ దిస్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అది మీకు యూజ్ అవ్వని, యూజ్ అవ్వకపోనివ్వండి, అవన్నీ చూడను నేను. ఎందుకంటే ఒక ఇన్స్పైరింగ్, ఒక పర్సన్ ఎప్పుడైనా ఇన్స్పైర్ అవుతాడు, ఇవాళే కాదు నేను రేపు కాకపోతే ఇంకొక రోజు ఇన్స్పైర్ అవుతావు. సో ఇట్లాంటి నేను షేర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాను. ఇట్లాంటి మీకేమైనా ఐడియాస్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి అని చెప్పండి. మీకు నచ్చితే కామెంట్స్లో కూడా మెసేజ్ చేయండి, నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను అలాంటి వీడియోస్ చేయడం కోసం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇట్లాంటి బోల్డ్ 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 అని మీరు చదవండి, ఇన్స్పైర్ అవ్వండి, కుంగిపోవద్దు అట్లా అని చెప్పేసి లైఫ్ ఎండ్ చేసుకోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.